హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, త్వరలోనే భారతదేశంలో తయారు చేయనున్న 300 బిలియన్ డాలర్ల స్వదేశీ చిప్, అవి నేరుగా ట్రక్కుకే వెళ్తాయి. భారతదేశం 2026 నాటికి 120 బిలియన్ డాలర్ల ఎగుమతులతో 300 బిలియన్ల ఎలక్ట్రానిక్స్ తయారీ పర్యావరణ వ్యవస్థను తప్పక చూస్తుంది అంటున్నారు మోదీ గారు. మరి ఆ తాజా వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. సో ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ వీడియోను ఇప్పటివరకు లైక్ చేయకుండా ఉంటే ఇప్పుడే ఒక లైక్ వేసుకుని ఇలాంటి కొత్త జన్యున్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ను ప్రెస్ చేయండి. ఇక వివరాలకు వెళితే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం 2026 నాటికి 120 బిలియన్ డాలర్ల ఎగుమతితో 300 బిలియన్ డాలర్ల ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల లక్ష్యాన్ని స్పష్టంగా నిర్దేశించిందని కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సోమవారం అన్నారు. ఎక్స్పోర్టింగ్ ఎట్ ఎ స్కేల్ అండ్ డీపెనింగ్ ది ఎకోసిస్టమ్ ఆర్ వైటల్ టు హయ్యర్ డొమెస్టిక్ వాల్యూ ఎడిషన్ అనే నివేదికను మంత్రి సోమవారం ప్రారంభించారు. ఇండియా సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ సహకారంతో ఇండియా కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ రిలేషన్స్ రూపొందించిన నివేదికలో 2025-26 నాటికి భారతదేశం ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి లక్ష్యం 300 బిలియన్ డాలర్లు మరియు ఎగుమతులు 120 బిలియన్ డాలర్లను ఎలా సాధించగలదో విశ్లేషించింది. 2026 నాటికి 300 బిలియన్ డాలర్ల ఎలక్ట్రానిక్ ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించడంపై ప్రభుత్వం లేజర్ దృష్టి సారించింది. దీనికోసం సరఫరా గొలుసు అంతరాయాలను ఎదుర్కొనేందుకు భారతదేశాన్ని మరింత స్థితిస్థాపకంగా మార్చడానికి మా దేశీయ ఉత్పాదక పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడంపై మేము ఎల్లప్పుడూ నొక్కి చెప్పాం అని రాజీవ్ చంద్రశేఖర్ ఈ కార్యక్రమంలో ప్రసంగించారు. నివేదిక చాలా సమయానుకూలంగా ఉందని మరియు ఈ లక్ష్యాన్ని సాధించడానికి అనుసరించాల్సిన సవాళ్లను, అనుసరించాల్సిన వ్యూహాలను గుర్తించడానికి ప్రభుత్వానికి సహాయపడుతోందని ఆయన అన్నారు. 2026 నాటికి 120 బిలియన్ డాలర్ల ఎగుమతులతో 300 బిలియన్ డాలర్ల ఎలక్ట్రానిక్స్ తయారీ పర్యావరణ వ్యవస్థను రూపొందించాలనే మా లక్ష్యాలను స్పష్టంగా వివరించే ఒక ఫ్రేమ్వర్క్ మరియు వ్యూహాన్ని క్రమ పద్ధతిలో నిర్మించడంలో భారతదేశం విజయం సాధించిందని మంత్రి అన్నారు. 2014 నుంచి భారతదేశంలో ఎలక్ట్రానిక్స్ చాలా దూరం ప్రయాణించింది. 2014లో మనం పెట్రోలియం దిగుమతులపైనే కాకుండా ఎలక్ట్రానిక్స్ దిగుమతులపై కూడా ఎక్కువగా ఆధారపడే దేశం. క్రమ పద్ధతిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంవత్సరాలుగా ఎలక్ట్రానిక్స్ రంగాన్ని తిరిగి నిర్మించారు. ఈరోజు మనం ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వ విధానాల ఫలితంగా 16 బిలియన్ డాలర్ల ఎగుమతులతో 76 బిలియన్ డాలర్ల తయారీ ఆర్థిక వ్యవస్థగా ఉంది. వచ్చే ఏడాదిలో 21-25 బిలియన్ డాలర్ల ఎగుమతులు లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి చెప్పారు. అయితే ముఖ్యంగా 2026 నాటికి 120 బిలియన్ డాలర్ల ఎగుమతులతో 300 బిలియన్ డాలర్ల తయారీ లక్ష్యాన్ని స్పష్టంగా నిర్దేశించుకున్నామని ఆయన చెప్పారు. ఇది మంచి విషయమే మరి. అది ఫ్రెండ్స్, విన్నారుగా ఈ తాజా వార్తపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.